ఉద్యోగస్తుల ఎవరికి కరోనా టీకా గుర్తుకు రాలేదా? ఏ ఎందుకు చెప్పలేకపోయారు? మాకు టీకా వచ్చే వరకు మా ప్రాణాలకు ముప్పండి, మేము పనిచేయలేమండి అని చెప్పి ఎందుకు చెప్పలేకపోయారా? మీరు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఇవాళ వచ్చి మాట్లాడతారు. ఇవాళ ఈ ఉద్యోగ సంఘాలకు చెందినటువంటి ఒక పనికి మాలిన నాయకుడు తాడేపల్లి ప్యాలెస్కి సరెండర్ అయిపోయి మాట్లాడుతున్నాడు. ఒక నాయకుడు ఏం మాట్లాడాడో నేను ఒకసారి వినిపిస్తా. కానీ ఇది మా ప్రాణానికి సంబంధించింది. రాజ్యాంగం అందరికీ హక్కులు ఇచ్చింది కదా. రాజ్యాంగంలో నిన్ను నీకు ప్రాణాపాయం జరిగే పరిస్థితి ఉంటే వేరే చంపడానికైనా హక్కు ఉంది. మనం ఎవరిని చంపడానికి వచ్చి వాళ్ళని చంపే హక్కు కూడా రాజ్యాంగం ఇచ్చింది. అంతకంటే పెద్దదే ఇది. ఇతను వెంకటరామిరెడ్డి, సచివాలయ ఉద్యోగస్తుల సంఘానికి వీడు అధ్యక్షుడు. ఈ రోజున వీడు మాట్లాడతాడు తన ప్రాణానికి ముప్పుంటే చంపడానికైనా సిద్ధం అంట. రాజ్యాంగం ఆ హక్కు కల్పించిందంట వీడికి. చంపడానికి ఏదన్నా ఆయనకి ముప్పుంటే ఇంకొకరిని చంపమని చెప్పి భారత రాజ్యాంగం చెప్పిందంట. ఇటువంటి పనికి మాలిన వ్యక్తులు ఈ రోజున ఉద్యోగ సంఘాల నాయకులు. వీడిని ఏమనాలండి ఈ రోజున? ఎవరిని చంపుతావురా నువ్వు? ఎవరిని చంపుతావు? స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారిని చంపుతావా? తీర్పిచ్చినటువంటి న్యాయమూర్తులను చంపుతావా? ఎవరిని చంపుతావు నువ్వు? బుర్రొండ మాట్లాడుతున్నావా లేదంటే ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నావు? అంటే తాడేపల్లి ప్యాలెస్లో ఏ స్క్రిప్ట్ చదవమంటే ఆ స్క్రిప్ట్ చదువుతావా? ఈ రాష్ట్రానికి ఒక ఫ్యాక్షనిస్ట్ ఈ రోజున ముఖ్యమంత్రి. అంటే ఆ ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి నువ్వు నేను చంపుతానని చెప్పమంటే చెప్తావు నువ్వు? ఒక బాధ్యత గల ఉద్యోగిగా ఉంటూ తాడేపల్లి ప్యాలెస్ రాసిచ్చినటువంటి చెత్తవాగుడంటే ఈ రోజున రోడ్డుపైకి వచ్చి చదివే హక్కు నీకు ఎక్కడుంది? ముందుగా ఇతని పైన చర్యలు తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఉద్యోగస్తులందరినీ అనట్లేదు, ఇటువంటి ఉద్యోగ సంఘ నాయకులు కొంతమంది పనికి మాలిన నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలంగానే ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా మేము మా విధులు నిర్వహించడానికి సిద్ధం అని రోజున ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలంగా ఉన్నటువంటి వాస్తవం కూడా మాకు తెలుసు. కానీ కొంతమంది స్వలాభం కోసం ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్కి సరెండర్ అయిపోయి వెంకటరామిరెడ్డి లాంటి దిక్కుమాలిన నాయకులు ఈ రోజున మేము చంపుతామనే స్థాయికి వచ్చారంటే ఈ రోజున రాష్ట్రం ఎటుపోతుందో ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలందరూ. ఒక ఉద్యోగ సంఘ నాయకుడు మాట్లాడాల్సినటువంటి మాటలైనా ఇవ్వని అడుగుతా ఉన్నా నేను. ఏ వీడికి ఆ రోజున జగన్మోహన పురాలు అనేటటువంటి పనికి మాలిన పురాలు ప్రారంభానికి వేల మందిని తోలిన రోజున వీడికి గుర్తుకు రాలేదా? ఉద్యోగస్తుల ఆరోగ్యం గుర్తుకు రాలేదా? వైన్ షాపులు తెరిచిన రోజున ఉద్యోగస్తుల ఆరోగ్యాలు గుర్తుకు రాలేదా? ఇవాళ వీడు మాట్లాడతాడు ఉద్యోగస్తుల ప్రాణాల గురించి. ఏ పొరుగు రాష్ట్రాల్లో ఉద్యోగస్తులు సహకరించలేదా ప్రభుత్వాలకి? ఏ కర్ణాటకలో సహకరించలేదా? కేరళలో సహకరించలేదా? రాజస్థాన్లో సహకరించలేదా? బీహార్లో సహకరించలేదా? తెలంగాణలో సహకరించలేదా? పొరుగున ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉద్యోగస్తులందరూ కూడా సహకరిస్తుంటే ఇవాళ ఓటమికి భయపడి ఒక పిరికి పంద ప్రభుత్వంలాగా రాజ్యాంగ విరుద్ధంగా ఒక ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ వాళ్ళకి సరెండర్ అయిపోయి ఇవాళ ఒక ఉద్యోగ సంఘ నాయకుడు నేను ఇవాళ ఈ ఆర్డర్స్ ఇచ్చినటువంటి వ్యక్తుల్ని చంపుతాను అని చెప్పి ఇవాళ ఇండైరెక్ట్గా హైకోర్టు న్యాయమూర్తుల గురించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే పరిస్థితి ఎటువైపు వెళ్తుందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి.